मुंबई हाईवे पे दुंगतनालु अरकेटेंदुकु प्रत्येक चर्यलु तीसुकुंटुन्नट्लु आर्सीपुरम सीआई नरेंदर रेड्डी चेप्पारु। मोत्तं पेंडिंग केसुलु 170 उन्नायि अंटुन्न सीआई नरेंदर रेड्डी तो फेस टू फेस। प्रस्तुतं मनं वनस्थलीपुरंलोने सीआई जलंधर रेड्डी गारि दग्गर उन्नामु। अयिते ई नेल 29वा तेदीन बक्रीद की संबंधी अटे कोई डैरक्षन इच्छा सीपी गार अगे असीस्टेड कमीशनर आई वो सत्यनारायण गाराइंट कमीशनर कोई डैरक्षन इच्छा अच्छे इकड़ अटे विजयवाड़ की दादापू विजयवाड़ी इटेट रोडो पोली स्टेशन हयत नगर तरह वनस्थलीपुरम रोडो पोली स्टेशन अटे चवर అయితే దీని మీద బక్రీద్కి సంబంధించి ఏర్పాట్లు పై అంటే మత సామరస్యాన్ని కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దాని మీద జలంధర్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్। బక్రీద్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అలాగే ఎన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు? బక్రీద్కి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన రాజకొండ సిపి గారి ఆదేశాల మేరకు మేము గుర్రంగూడ యందు ఒక చెక్ పోస్ట్ రౌండ్ ది క్లాక్ నడపడం జరుగుతుంది। మీర్పేట మరియు వనస్థలీపురం పోలీసులు కలిపి 24 గంటలు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది। అదే విధంగా విజయవాడ రూట్ లో ఇంటెన్సిఫై పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది। ఇప్పటివరకు రెండు కేసులు కౌస్ లాటర్ సంబంధించి రెండు కేసులు నమోదు చేయడం జరిగింది। దీనికి సంబంధించి ఎప్పుడైతే కౌస్ ఏదైతే డాక్టర్ సర్టిఫికెట్ లేని కౌస్ ఉన్నాయో వాటిని మేము ఆ వెహికల్ తో సహా సీజ్ చేసి హోల్డింగ్ పాయింట్స్ లో పెట్టడం జరుగుతుంది। అవి కౌస్ అయితే మనము ఏమంటే ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది। వెడ్లు అయితే అవి బుల్స్ అయితేనేమో డాక్టర్ సర్టిఫికెట్ వెరిఫై చేసి పంపేయడం జరుగుతుంది। ఎలాంటి సంఘటనలు జరగకుండా మనము అన్ని ఏరియాల్లో కూడా పెట్రోలింగ్ ఏర్పాటు చేసి ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా పోలీస్ వారే ముందస్తుగా గుర్తించి అలాంటి ఏదైనా సమాచారం ఉంటే ఏమంటే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది। సర్ ఇప్పుడు జరుగుతున్నటువంటి సైబర్ నేరాల గురించి ఏం చెప్పగలుగుతారు ప్రజలకు? సైబర్ క్రైమ్స్ సంబంధించి మేము అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది। స్కూల్లల్లో గాని కాలేజీలల్లో గాని ఇంకా కొంతమంది ఉద్యోగస్తులకు కూడా చెప్పడం జరుగుతుంది। కైనప్పటికీ కూడా ఇంకా చాలా మంది మోసపోతూనే ఉన్నారు। గిఫ్ట్ ఫ్రాడ్ అని, జాబ్ ఫ్రాడ్ అని, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ అని, తర్వాత ఇంకా వివిధ రకాల మీకు అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పేసి ఆర్డర్స్, తర్వాత గూగుల్ సెర్చ్కి సంబంధించి ఏదైనా టికెట్ క్యాన్సిలేషన్కు సంబంధించి ఎయిర్ ఫోర్స్ లైన్ ఆన్లైన్ కానీ జరుగుతూ ఉన్నది। ప్రజలకు ఏంటంటే ఏవి కూడా అనవసరంగా మీరు ఎలాంటి లింక్స్ కూడా ప్రెస్ చేయొద్దు। తర్వాత మీకు సంబంధించి ఏవి కూడా మీ యొక్క క్రెడెన్షియల్స్ ని కూడా ఎవరికి కూడా మీరు తెలియపరచవద్దు। అయితే ఈ మధ్య కాలంలో బహిరంగంగా మద్యం తాగుతున్నటువంటి ఒక 25 మందిని అరెస్ట్ చేసినట్లుగా పత్రికలు వచ్చింది, దాని మీద అసలు ఏం జరుగుతుంది సార్, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ వనస్థలీపురం ఏరియాలో అంటే చాలా పార్క్స్ ఉన్నాయి, తర్వాత ఓపెన్ ప్లేసెస్ కూడా ఉన్నవి, ఆటో నగర్, తర్వాత ఇక్కడ గుర్రంగూడ, తర్వాత కప్పల చెరువు ఏరియాలో అంటే సాయంత్రం పూట లేట్ నైట్లో చాలామంది మద్యం సేవిస్తారని మనకు సమాచారం కూడా ఉంది। దీని మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఇప్పటి వరకు అంటే బీసీలను పెట్రోమొబైల్ను కూడా ఇంటెన్సిఫై చేసి ఎక్కడికక్కడ కేసులు బుక్ చేయడం జరుగుతున్నది సార్। ఎక్కువ కేసెస్ దాదాపుగా 498 కేసెస్లో మహిళలు చాలా అంటే ఉద్రేకానికి లోకయ్యి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, అయితే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? దయచే అంటే మహిళలు అంటే ఈ మధ్యలో మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ కొంతవరకు పెరుగుతూ ఉన్నాయి, దయచేసి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు కుటుంబ సలహా కేంద్రాలు ఉన్నాయి, సఖీ సెంటర్స్ ఉన్నాయి, మహిళా పోలీస్ స్టేషన్ ఉంది, ఉమెన్ హెల్ప్ డెస్క్లు ఉన్నాయి, దయచేసి మీ ప్రాబ్లం వచ్చినప్పుడు తెలియపరచండి, దాన్ని మన ఎంతవరకు దాన్ని సాల్వ్ చేయాలనో సాల్వ్ చేస్తాము। ఆత్మవిశ్వాసంతో కలిగి ఉండి ఒక మహిళ అపల కాదు సబల అని నిరూపించుకునేందుకు మీరు ప్రయత్నం చేయాలి। వనస్థలీపురం పోలీస్ స్టేషన్లో దాదాపుగా 400 పెండింగ్ కేసులు ఉన్నాయి, అయితే మహిళలకు సంబంధించి 498 కేసెస్లో ఎక్కడ కూడా ఉద్రేకానికి లోన్ కావద్దు, చాలా కౌన్సిలింగ్ కేంద్రాలు అయితే చాలా ఉన్నాయి, మీరు ఈ కౌన్సిలింగ్ కేంద్రాలకు వస్తే ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అవుతుంది, మీరు అది గమనించకుండానే ఏదో ఒక రకంగా అంటే ఉద్రేకానికి లోకై ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, అలాగే ఈ బక్రీద్కి సంబంధించి చాలా అంటే ఈ మధ్యకాలంలో ఈ 2 రోజుల్లోనే ఒక 3 ట్రక్కులని పట్టుకున్నాము, అయితే వాటికి సంబంధించి వివరాలు సేకరించి కేసులు నమోదు చేస్తున్నాము, గుర్రంగూడ దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, సిపి గారు ఏదైతే ఆదేశాలు చేశారో దానికి అనుగుణంగానే చర్యలు తీవ్రంగా ఉంటాయి, ఎక్కడ కూడా మత సామరస్యాన్ని దాటి ఎవరు కూడా పాటించొద్దు, మత సామరస్యంతో ఇక్కడ ఎక్కడ కూడా సెన్సిటివ్ ప్లేసెస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, హిందూ ముస్లింస్ కలిసిమెలిసి ఉంటున్నారని మన ఎవరైతే సిఐ జలంధర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, కెమెరామెన్ కుల్షిక్తో
నరేంద్ర సిటీ విజన్ హైదరాబాద్.